బేసిక్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మీరు ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అయితే ఈ బేసిక్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది? యాక్చువల్లీ మీ ప్రోడక్ట్స్ అక్కడ షిప్మెంట్ చేసేసినారు, ఇప్పుడు మీకు డబ్బులు రావాలి, వాళ్ళకి పేపర్స్ వెళ్ళాలి, ఆ షిప్మెంట్ పేపర్స్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పేపర్స్ తీసుకొని అక్కడ షిప్ బోట్కి వెళ్తారు, పోర్ట్కి వెళ్తారు, లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు ప్రోడక్ట్స్ డెలివరీ తీసుకుంటారు. అయితే ఇది ఎలా జరుగుతుందో ఒక ప్రాసెస్ ఉంది, లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రాసెస్ అంటారు దీన్ని. కొద్దిగా కంప్లీట్గా జాగ్రత్తగా వినండి, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే డీల్ జరిగింది, బెనిఫిషియరీ అంటే మీరు ఇప్పుడు పంపించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని సెల్లర్ అంటారు, ఎక్స్పోర్టర్ కూడా మీకు అంటారు. ఇప్పుడు మీరు సెల్ చేస్తున్నారు కాబట్టి సెల్లర్ లేదా ఎక్స్పోర్టర్ అంటారు. కొనే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళకి ఇంపోర్టర్ అంటారు, లేదంటే బయ్యర్ కూడా అంటారు. ఇంపోర్టర్ అని బయ్యర్, కొనే వాళ్ళకి బయ్యర్ అంటే ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ఇద్దరిలో చూడండి, ఈ బెనిఫిషరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్లర్ మరియు బయ్యర్ కాంట్రాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ డీల్ చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్ ఏమవుతుందంటే డీలింగ్ జరుగుతుంది. సెకండ్, డీలింగ్ జరిగినప్పుడు మీకు ప్రైస్ ఓకే అయిపోతుంది, అంతా ఓకే అయిపోతుంది. ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంపోర్టర్స్ రెడీ అయిపోతారు తీసుకోవడానికి, మీ ప్రోడక్ట్స్ రెడీ ఓకే రెడీ అయిపోతారు. తీసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లికేషన్ అన్నట్టు ఒకటి ఇష్యూయింగ్ బ్యాంక్కి ఇస్తారు. అంటే వాళ్ళ తరఫున, ఇంపోర్టర్స్ తరఫున ఒక బ్యాంక్ ఉంటుంది, దాన్ని ఇష్యూయింగ్ బ్యాంక్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇష్యూయింగ్ బ్యాంక్ లెటర్ని అక్కడ ఆ ఇష్యూయింగ్ బ్యాంక్కి ఇస్తారు. ఆ ఇష్యూయింగ్ బ్యాంక్కి ఇచ్చిన వాళ్ళ దగ్గర బ్యాంక్ ఓపెన్ ఉంటుంది, ఆ అకౌంట్ ఆ బ్యాంక్ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? సేల్స్ కాంట్రాక్ట్ జరిగింది, ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఎల్సీ మీ కంపెనీ పేరు మీద వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళ బ్యాంక్లో సబ్మిట్ చేస్తారు. వాళ్ళ బ్యాంక్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఇష్యూయింగ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ని అడ్వైజింగ్ బ్యాంక్ లేదా అంటే నెగోషియేటింగ్ బ్యాంక్ అని కూడా అంటారు. ఇది మీ బ్యాంక్ ఉంటుంది, మీరు సెల్లర్ అకౌంట్ మీరు మీ ఏరియాలో మీ బ్యాంక్ తయారు చేసుకుంటారు కదా కరెంట్ అకౌంట్, ఆ బ్యాంక్ అడ్వైజింగ్ బ్యాంక్గా ఉంటుంది మీకోసం. అయితే ఫస్ట్ ఏమవుతుంది, సేల్స్ కాంట్రాక్ట్ జరిగింది, సేల్స్ కాంట్రాక్ట్ జరిగిన తర్వాత ఎల్సీ అన్నట్టు ఇతను మీ పేరు మీద, ఈ బయ్యర్ మీ పేరు మీద ఓకే అన్నట్టు మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్తోని లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లికేషన్ ఒకటి ఎల్సీ తయారు చేసి వాళ్ళ బ్యాంక్లో పెడతాడు. వాళ్ళ బ్యాంక్లో పెట్టిన తర్వాత ఆ బ్యాంక్ ఇష్యూయింగ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మీ బ్యాంక్కి ఆ లెటర్స్ పంపించి ఆ అడ్వైజింగ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ మీకు పంపిస్తుంది. ఫస్ట్ మీ దగ్గర వచ్చేస్తుంది, ఇక్కడ ఇలా ప్రాసెస్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా వచ్చి సెకండ్ ప్రాసెస్కి వచ్చేసి వాళ్ళ బ్యాంక్ నుంచి మీ బ్యాంక్ వస్తుంది. ఇక్కడ మీ దగ్గర ఆ డాక్యుమెంటేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ ఎల్సీ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, మీరు షిప్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి షిప్మెంట్ వాళ్ళకి చేస్తారు. ఎవరికి చేస్తారు? అప్లికెంట్కి చేస్తారు. అంటే వాళ్ళు ఇంపోర్టర్స్కి మీరు షిప్పింగ్ చేస్తారు, ఎందుకంటే మీరు మీ దగ్గర ఎల్సీ వచ్చేసింది. ఇప్పుడు మీరు షిప్మెంట్ చేస్తున్నారు, ఫిఫ్త్ పాయింట్ మీరు షిప్మెంట్ చేస్తున్నారు. షిప్మెంట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, మీరేం చేస్తారంటే ఈ డాక్యుమెంటేషన్ షిప్మెంట్ చేసిన తర్వాత మొత్తం లోడింగ్ బిల్ మరియు ఇంకా వేరే బిల్స్ మరియు ఎక్స్చేంజ్ బిల్స్ అవి అన్ని బిల్స్ ఏం చేస్తారంటే మీ అడ్వైజింగ్ బ్యాంక్లో అది మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ షిప్మెంట్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమేమి బిల్స్ ఉంటాయో మరియు ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పినట్టు అన్ని డాక్యుమెంటేషన్స్ మీరు ఏం చేయాలంటే ఈ అడ్వైజింగ్ బ్యాంక్లో మీరు సబ్మిట్ చేయాలి. ఈ అడ్వైజింగ్ బ్యాంక్లో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ మీ బ్యాంక్ నుంచి ఆ డాక్యుమెంటేషన్ వాళ్ళ బ్యాంక్కి వెళ్తుంది, ఆ ఇంపోర్టర్స్ ఇష్యూయింగ్ బ్యాంక్కి వెళ్తాయి. ఇక్కడ అర్థమైంది అనుకుంటాను, ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు సేల్స్ కాంట్రాక్ట్ చేసుకున్నారు, ఫస్ట్ వాళ్ళు సేల్స్ కాంట్రాక్ట్ అయిన తర్వాత ఎల్సీ అన్నట్టు వాళ్ళు ఇష్యూయింగ్ బ్యాంక్కి ఇస్తారు, అంటే ఇంపోర్టర్స్ బ్యాంక్కి ఇస్తారు. ఇంపోర్టర్ బ్యాంక్ నుంచి ఆ డాక్యుమెంటేషన్స్ మీకు వస్తాయి, మీ బ్యాంక్కి వస్తాయి, మీ బ్యాంక్ నుంచి మీ దగ్గర వస్తాయి. మీ దగ్గర వచ్చిన తర్వాత మీరు షిప్మెంట్ వాళ్ళకి పంపించేస్తారు. షిప్మెంట్ చేసిన తర్వాత మీరు ఎయిర్వేస్ ద్వారా పంపిస్తున్నారా లేదంటే షిప్మెంట్ షిప్ ద్వారా పంపిస్తున్నారా, ఆ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి మరియు మిగతా మొత్తం స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంటేషన్స్ మీ బ్యాంక్లో సబ్మిట్ చేయాలి.
మీ బ్యాంక్లో సబ్మిట్ చేస్తే మీ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ ఇష్యూయింగ్ బ్యాంక్కి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుంది. ఆ ఇష్యూయింగ్ బ్యాంక్కి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఇష్యూయింగ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ బయర్కి చెప్పేస్తుంది, మీ డాక్యుమెంటేషన్స్ వచ్చేసినాయన్నట్టు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం జరుగుతుందంటే ఈ బయర్ ఏం చేస్తారంటే ఈ బయర్ అప్పుడు డబ్బులు వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ బయర్ వాళ్ళ బ్యాంకులో అమౌంట్ అన్నట్టు డిపాజిట్ చేసేస్తారు. చేసిన తర్వాత బ్యాంక్ అమౌంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అడ్వైజింగ్ మన బ్యాంక్ ఉంటుంది కదా, కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అడ్వైజింగ్ బ్యాంక్కి. అయితే ఈ అడ్వైజింగ్ బ్యాంక్ మొత్తం మనది చూస్తూ ఉంటుంది డబ్బులు మన వాళ్ళ అకౌంట్లో వచ్చినాయని. వచ్చిన తర్వాత ఈ ఇష్యూయింగ్ బ్యాంక్ ఏం చేస్తానంటే ఈ డాక్యుమెంటేషన్ రిలీజ్ చేసేస్తుంది, బయర్కి ఇంపోర్టర్కి రిలీజ్ చేసేస్తుంది. మన షిప్మెంట్ డాక్యుమెంట్స్, ల్యాండింగ్ డాక్యుమెంట్స్ అవి రిలీజ్, ఇతను డబ్బులు ఈ బ్యాంక్లో ఇష్యూయింగ్ బ్యాంక్లో వేసేసినారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అన్నట్టు రిలీజ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది. అతను ఏం చేస్తానంటే ఆ డాక్యుమెంటేషన్ తీసుకొని షిప్కి వెళ్ళే షిప్ దగ్గర షిప్ పోర్ట్ వెళ్ళేసి లేదా ఎయిర్పోర్ట్ వెళ్ళేసి మన ప్రోడక్ట్స్ తీసుకుంటారు. అంటే డబ్బులు ఈ బ్యాంక్లో వచ్చిన తర్వాత మన బ్యాంక్కి వచ్చేస్తాయి, అంటే ఇక్కడ నుంచి బ్యాంక్కి వచ్చేస్తాయి, ఆ బ్యాంక్ నుంచి మనకి దొరికిపోతాయి, అంటే మీకు దొరికిపోతాయి. అంతే, ఓవరాల్గా ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి 2-3 times చెప్తున్నాను మీకు, అర్థం చేసుకోండి. ఫస్ట్ సేల్స్ కాంట్రాక్ట్ జరుగుతుంది, సెకండ్ సేల్స్ కాంట్రాక్ట్ జరిగిన తర్వాత ఎల్సీ మీ పేరు మీద ఇష్యూయింగ్ బ్యాంక్ వాళ్ళ బ్యాంక్ ద్వారా మీ బ్యాంక్కి ఇష్యూ ఎల్సీ వస్తుంది, అది మీ దగ్గర వచ్చేస్తుంది. మీ దగ్గర వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే షిప్మెంట్ చేసేసి మొత్తం ఆ షిప్మెంట్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మీ బ్యాంక్లో సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే సబ్మిట్ చేసే ముందు మొత్తము కంప్లీట్ కాపీ, జిరాక్స్ కాపీస్ అవన్నీ పెట్టుకోవాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఒక 1-2 sets పెట్టుకోండి సేఫ్గా. అయితే ఇది మీ డాక్యుమెంటేషన్ షిప్మెంట్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ఇక్కడ పెట్టేస్తారు. ఈ డాక్యుమెంటేషన్ మీ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇష్యూయింగ్ బ్యాంక్కి పంపించేస్తుంది. ఇష్యూయింగ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తుంది, మీ డాక్యుమెంట్స్ వచ్చేసినాయి, మీరు డబ్బులు డిపాజిట్ చేసేయంటే ఇతను ఏం చేస్తారంటే డబ్బులు ఇక్కడ డిపాజిట్ చేసేస్తారు. ఆ డబ్బులు మీ అకౌంట్కి బ్యాంక్కి వచ్చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత అది రిలీజ్ చేసేసి మీకు వాళ్ళకి రిలీజ్ చేసేస్తారు. డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి, మీకు మీ డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఇది సేఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. మన అడ్వైజింగ్ బ్యాంక్ మనది ఏది ఉంటుందో అది కంప్లీట్ మన డబ్బులు మన దగ్గర వచ్చేంత వరకు మొత్తం సేఫ్ గార్డ్ చేస్తుంది. ఎటువంటి రిస్క్ అనేది ఉంటుంది, ఎటువంటి రిస్క్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కావు, ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ మొత్తం డాక్యుమెంటేషన్ వర్క్ మరియు మనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అన్నట్టు కాదు. అయితే ఇది బేసిక్ లెటర్ ఆఫ్ క్రెడిట్ మొత్తం అండర్స్టాండింగ్. ఇది మీరు కరెక్ట్గా చేయాలి, ఇది ఈజీగానే ఉంటుంది, అంత టఫ్గానే పడుతుంది కాదు, ఈజీగానే ఉంటుంది. అయితే బ్యాంక్కి వెళ్తే వాళ్ళు మొత్తం ప్రాసెస్ చెప్తారు మీకు. అయితే ఇది చేసి ఇలా మీ మొత్తం ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు, మరి ఎంత అయినా ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇక్కడ నుంచి నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంపోర్టర్స్ దొరకాలి, ఎలా చేయాలి అని దాని గురించి ఒక వీడియో ఇంకా డీటెయిల్ చెప్తాను. అందులో అది ఒక లాస్ట్ వీడియోగా ఉంటుంది, ఇంపోర్టర్స్ ఎలా దొరకాలి, ఇక్కడ మీ ప్రోడక్ట్స్ ఉన్నట్టు సబ్మిట్ చేయాలి, నేను ఒక వీడియోలో చెప్తున్నాను.